సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని, ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాధించలేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో క్యాన్సర్తో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్ చేపూరి నాగరాజును, అతని కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబోజముత్యం, కోశాధికారి గంగు సతీష్, ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎండి మాజిద్, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు జానంపేట మారుతి స్వామితో కలిసి పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజీ కిమ్స్ ఆసుపత్రిలో 24 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. సొంత ఇల్లు కానీ ఆర్థిక వనరులు కానీ లేని నాగరాజు కుటుంబానికి క్యాన్సర్ చికిత్స భారంగా పరిణమించిందన్నారు. అటు ప్రెస్ అకాడమీ తరపున, ప్రభుత్వం తరపున నాగరాజు తదుపరి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక్సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకువెళ్లి వారికి తగు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు బండారి బాలరెడ్డి, జిల్లా ఈసీ మెంబర్ కట్టెల బాబు, కోశాధికారి కందుకూరి రవి, ప్రజాప్రతినిధులు కొండ్లేపు జగదీష్, శ్రీ రామోజీ దేవరాజు, చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపూరి రాజేశం తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులు నమస్కారం. నాకు గత 16 సంవత్సరాల నుండి నాకు క్యాన్సర్ వ్యాధి సోకింది. నాకు వివిధ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం 24 లక్షలు ఖర్చు అయినాయి. 2 ఆపరేషన్ కావడం జరిగింది. పూర్వ మంత్రి గారు, ప్రెస్ మిత్రులు అందరూ వచ్చారు, నన్ను పరామర్శించారు. చాలా సంతోషం. నాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేలా కృషి చేయాలని కోరుతున్నాను. వాళ్ళకి పదే పదే నేను ప్రార్థిస్తున్నాను.